ఏదైతే ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ఒక తెలంగాణ సంస్కృతిని చూపే విధంగా ఈ యొక్క బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి. 2014లో ఈ యొక్క బతుకమ్మ ఒక ఉత్సవ కమిటీని ఫామ్ చేసి ఈ యొక్క సంబరాలు ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిపించబడుతున్నది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి బస్తీ బస్తీన కాలనీ కాలనీ తిరిగి అక్కడ ఉన్న మహిళలు అందరినీ ఒక చోట చేర్చి ఒక ఐక్యతాభావం కల్పించడానికి ఒక స్వదేశము స్వధర్మము సంస్కృతి సాంప్రదాయము అందరికి కూడా ఈ రోజుల్లో యువతకు కానీ మహిళలకు కానీ ఒక తెలవాలని చెప్పేసి ఈ యొక్క సంబరాలను ఇక్కడ జెమినీ కాలనీలో చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి జెమినీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేసుకునే అవకాశం ఇస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నారు. భారత్ మాతా కీ. గత 11 సంవత్సరాలుగా ఇక్కడ ఈ జెమినీ కాలనీలో ఈ యొక్క బతుకమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బతుకమ్మ సంబరాలు కన్నుల విందులుగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి మహిళా సోదరుమణి అందరూ కూడా ఒకరోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ మేము ఏదైతే మేము డేట్ ఒకటి ఫిక్స్ చేస్తాం ఇక్కడ బతుకమ్మ జరుగుతుందని చెప్పి సంబరాలు ఆ డేట్ ఫిక్స్ చేసిన నాడు వాళ్ళు ఇక్కడికి మన ఇక్కడ మనందరి మీద అభిమానంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ యొక్క సంబరాలు ఎలా ఉంటాయి అంటే ఈరోజే సద్దుల బతుకమ్మనేమో అనే రకంగా ఈ యొక్క సంబరాలు ఇక్కడ జరుగుతాయి. ఈ యొక్క సంబరాలకు మన ఇక్కడ జెమినీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మనందరికీ కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు. అలాగే మేము ఇట్లా 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము. ఆ ఒక అమ్మవారి దయ వల్ల ఆ అమ్మవారి ఆశీర్వాదం వల్ల కూడా ఇంకా మేము ముందు కూడా కొనసాగి ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై.